హై వ్యూస్. నటి శ్వేత తివారి దేవుడు నా లోదుస్తుల యొక్క కొలతలు కొలుస్తాడని చెప్పేసి అంది అనగానే చాలామంది డిఫరెంట్ వేలో కామెంట్స్ పెట్టున్నారు కదా, దానికి సంబంధించి అప్డేట్ ఖచ్చితంగా ఇవ్వాలి మనం. ఆమె క్షమాపణ చెప్పింది, నేను నా కొలీగ్ ఎవరైతే ఉన్నారో, కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, అతనికి సంబంధించి సౌరభ్ అతనికి సంబంధించి ఈ వెబ్ సిరీస్లో బ్రా ఫిట్టర్గా ఉన్నాడు, అతను గతంలో మహాభారత్లో దేవుడు క్యాటర్ చేస్తున్నాడు, సో ఆ వేళ దేవుడు నా కొలతలు తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఇతన్నానని దేవుణ్ణి కాదు అపార్థం చేసుకున్నారు అండ్ నేను కూడా తప్పు చేసినట్టుగా భావిస్తున్నాను క్షమించండి అని చెప్పేసి అన్న. ఎందుకు ఏకంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి కేసు ఫైల్ చేసింది కదా, విచారణకు ఆదేశించింది కదా, చాలామంది విచారణకి ఎందుకంటే ఆదేశించారు, ఇప్పుడు ఏం చేస్తారండి అని. ఇదిగో ఇప్పుడు ఆమె రియలైజ్ అయింది, క్షమాపణ చెప్పాను, సో ఇష్యూ క్లోజ్ అనుకోవాలి ఇక్కడతో. అయితే ఈమె గతం అసలు ఏంటి అని చెప్పేసి క్రాస్ చెక్ చేశాను. నిజంగానే పాపం ఈమె బాగా డిస్టర్బ్ అయింది, ఎందుకంటే 1980లో పుట్టినటువంటి ఈమె 1998లో రాజ్ చౌదరి అని చెప్పేసి ఒక నటుడిని పెళ్లి చేసుకుంది, రాజా చౌదరి రాజ్ చౌదరి. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పాలక్ తివారి అని చెప్పేసి ఒక పాప కూడా పుట్టారు. ఆ పాప పుట్టిన తర్వాత ఏమైందో ఏంటో విడాకులు తీసుకున్నారు 2007లో. అయితే క్రాస్ చెక్ చేసి అక్కడ ఇతను తాగేసి వచ్చి బాగా గొడవ పెట్టేవాడని కొట్టేవాడని చెప్పేసి ఆమె ఆ వేళ విడాకులు తీసుకోవడం జరిగింది 2007లో. ఇక ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు మరో నటుడు అభినవ్ కోహ్లీతో ఈమె డేటింగ్లో ఉంది. ఆ తర్వాత మరల 2013లో ఈమె పెళ్లి చేసుకోవడం జరిగింది అతన్ని. మరల వీళ్ళకు గుర్తుగా మరల ఇంకో బాబు పుట్టాడు. అయితే 2019లో ఇతను వేధిస్తూ ఉన్నాడని చెప్పేసి గృహహింస కింద ఇతని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. 2 పెళ్ళిళ్ళైని 2 విడాకులు అండ్ ఇప్పుడు ఆమె దగ్గర పాప బాబు ఇద్దరు ఉన్నారు అండ్ బాలీవుడ్లో ఆల్రెడీ ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో పాలక్ తివారి ఆమె సైతం ఎంట్రీ కూడా ఇచ్చింది. అయినా సరే ఈ శ్వేత తివారి మాత్రం తన యొక్క గ్లామర్తో కావచ్చు, యాక్టింగ్తో కావచ్చు, పెర్ఫార్మెన్స్ దుమ్ము దులిపేస్తూ స్టిల్ ఏమంటారు లైమ్లైట్లోనే ఉంటూ ఉంది. ఆమెకి ఇంత ఫేమ్ ఎందుకు వచ్చింది ఏంటి అన్నప్పుడు తెలిసిందే కదా రియాలిటీ షోలు, వాటిల్లో 2010లో బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆమె పార్టిసిపేట్ చేసిందట. అందులో ఆమె విన్నర్గా నిలిచిందట, ఒక ఫీమేల్ అయ్యుండి విన్నర్గా నిలిచింది ఈమెనట. దాంతో అప్పటి నుంచి మరికొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయట. లేటెస్ట్గా ఆమె వయసు 40 దాటినా సరే ఎక్కువ ప్రాజెక్టులోనే ఉంటుందట. మేబీ గతం తాలూకు ఏమైనా డిప్రెషన్ మైండ్లో ఉందో లేదు అన్నప్పుడు మనం యాక్టర్ కదా, సో మన కో యాక్టర్ గురించి సరదాగా మాట్లాడితే బాగానే ఉంటుందని అనుకుందద్దు. కానీ ఆ వేళనే ఆ కో యాక్టర్ను ఉద్దేశించే ఈ దేవుడు నా లోదుస్తుల కొలతలు చూస్తాడనే వేళ మాట్లాడాను, తప్పు అయిపోయిందని చెప్పి తన క్షమాపణ అయితే చెప్పింది. సో ఇష్యూ క్లోజర్ నాకైతే అనిపిస్తూ ఉంది.